దేవుడి మాన్యాలు మాయం. దేవుడి హుండీలో డబ్బులు కాజేసే వాళ్ళు కొందరుంటే దేవుడి గుడిని మాన్యాలను దోచేసేవారు మరికొందరుంటారు. అచ్చం అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిస్థితి ఉంది. అక్రమార్కుల చెరలో వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వందల సంవత్సరాల క్రితం దేవాలయాల్లో నిత్య పూజా కార్యక్రమాల నిర్వహణ, అర్చకుల జీవనోపాధి కోసం కాకతీయ నిజాం రాజులు, కొంతమంది ధనవంతులు వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు దేవాలయాలకు విరాళంగా ఇచ్చారు. అయితే కాలక్రమేణా ఈ భూముల వివరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొన్ని భూములు అన్యాక్రాంతం అయితే మరికొన్ని మాన్యాలకు సంబంధించిన వ్యాజ్యాలు ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు పరిష్కరిస్తారో కూడా చెప్పలేవు. ఈ నేపథ్యంలో ఈ మాన్యాలన్నిటికీ భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా జియో ట్యాగింగ్ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్, పురావస్తు శాఖ పలు సంస్థల సహకారంతో కొన్నేళ్లుగా విస్తృత స్థాయిలో సర్వే చేస్తున్నా కూడా ఈ కసరత్తు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా భూములు ఎక్కడ ఉన్నాయి, వాటి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలుసుకోలేని చిక్కుముళ్లతో పరిస్థితులు మారాయి. ఈ క్రమంలో దేవాదాయ శాఖకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మొత్తం 91,827 ఎకరాలున్నాయని తేలింది. అందులో దాదాపు 15,000 ఎకరాల గురించి స్పష్టత ఉంది. వాటి వివరాలను దేవాదాయ శాఖ అధికారులు జిఐఎస్ వ్యవస్థకు అనుసంధానం చేశారు. ఇందులో 2,000 ఎకరాలను లీజుకి ఇచ్చినట్టు తెలిసింది. సుమారు 1,137 ఎకరాలు గుర్తు తెలియని వారు ఆక్రమించినట్టు గుర్తించారు. ఇంకా 723 ఎకరాల విషయంలో వివిధ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు సాగుతున్నాయి. మరో 10,670 ఎకరాల భూమి వివిధ అవసరాల కోసం వినియోగంలో ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన భూములకు భౌగోళిక సరిహద్దులను, భూముల క్రోడీకరణ బాధ్యతలను రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే దేవాదాయ శాఖలో ఉన్న 2 విభాగాల అధికారులు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. త్వరలో వీటిపై పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జిఐఎస్ పరిధిలోకి తీసుకురావాల్సిన భూములు మొత్తం 70,825 ఎకరాలుగా ఉందని తేల్చారు. ఏది ఏమైనా వందల సంవత్సరాల నుండి దేవాదాయ మాన్యాలుగా పేరొందిన ఈ భూములు కొంతమంది భూభకాసుల మూలాన కబ్జాలకు గురవడం ఆమోదించగల విషయం కాదని ఈ వార్త తెలిసిన రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.